Hi friends, this is Dileep Murgan. Welcome to TEDMED. Friends, iroj video lo manam em telusukobothunnam ante mana house purpose kosam solar panels chaala mandi teeskundam anukuntunnaru. Aithe chaala mandiki doubt undi enti ante asalu on grid ante enti, off grid ante enti. Asalu evaru solar panels ni install chesukotam valla vallaki power bill save avutundi. Ee solar panels meeda vipareetamainatuvanti questions aithe unnai. Asalu nijanga power saving bill anedi asalu raada? Power oka vela vaste power bill enta varaku raavachchu ane daani meeda chaala mandiki apohalu aithe unnai. And ee video lo complete ga apohalni dooram chestanu. Rendodi chaala mandiki clarity aithe isthanu. Asalu solar panels ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ ఎవరు తీసుకుంటే solar panels యూస్ ఉంటుంది అనే దాని గురించి కంప్లీట్ గా డీటెయల్స్ ఇస్తాను సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మరింకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ అప్ వీడియో ఫ్రెండ్స్ solar panels తీసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉండే డౌట్ ఏంటి అంటే అసలు నంబర్ ఆఫ్ solar panels ఉన్నాయి కదా అసలు ఏ solar panel ఎంత పెద్ద solar panel పెడితే నాకు ఇంటికి సరిపోతుంది అనే రకరకాలైనటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే మీకు నేను చెప్పాలనుకునేది ఒకటే మీ పవర్ బిల్ గాని ఎవ్రీ మంత్ ఆన్ ఎవరేజ్ గా 2000 రూపాయస్ గాని వచ్చినట్టైతే మీరు solar panels ఇన్స్టాల్ చేసుకోండి అప్పుడు మీకు బాగా సేవ్ అవుతుంది తప్ప మీరు ఒకవేళ 1000 1500 రూపాయస్ వచ్చింది అనుకోండి పవర్ బిల్ మీరు అసలు solar panels పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పటికీ చెప్తున్నా 1000 రూపాయస్ 1500 రూపాయస్ 2000 వరకు వచ్చినా మీరు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరికైతే పవర్ బిల్ అనేది 2500 2900 5000 10000 వస్తుంటే డూప్లెక్స్ హౌసెస్ వీళ్ళు మాత్రమే solar panels పెట్టుకోవాలి ఇక్కడ ఫ్యాక్ట్ మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను ఓకే సో ఫస్ట్ నేను చెప్పింది ఏంటి మీకు 2000 రూపాయల కన్నా తక్కువ బిల్ గాని వస్తే 15 18 ఆర్ 1200 ఇలా వస్తే solar panels పెట్టాల్సిన అవసరం లేదు ఆవశ్యకత అసలు లేనే లేదు గుర్తుపెట్టుకోండి ఓకే అప్పటికి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి నేనైతే వద్దన్నాను ఇప్పుడు solar panels మరి 2000 బిల్ దాటి వచ్చిన వాళ్ళకి solar panel ఎలా యూస్ అవుతుంది solar panel ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పవర్ కన్జ్యూమ్ చేసే కొద్దీ మనకి కొన్ని స్లాబ్స్ ఉంటాయి అంటే 100 నుంచి 200 యూనిట్స్ వాడారు అనుకోండి మీరు కేటగిరీ బి అని అండ్ 275 300 దాటి మీరు వాడారు అనుకోండి మీరు కేటగిరీ సి అని చెప్పి వస్తారు సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీ కేటగిరీ మారారు అంటే యూనిట్ ఛార్జ్ అనేది మారిపోతుంది ఇది మీకు తెలుసు నాకు తెలుసు అయితే ఈ యూనిట్ ఛార్జ్ మారకున్నా ఇది కొంత అపోజ్ చేస్తుంది ఒక రెసిస్టెన్స్ చేస్తుంది అన్నమాట మీరు రెగ్యులర్గా 500 యూనిట్స్ వాడేశారు అనుకోండి మీ స్లాబ్ అనేది హైయెస్ట్ స్లాబ్కి వెళ్ళిపోతుంది కాబట్టి పవర్ రేట్ కూడా మీకు పెరిగిపోతుంది అలా కాకుండా ఇది ఎలా యూజ్ అవుతుంది అని అంటే ఇదో 250 వాట్స్ జనరేట్ చేసింది అనుకో ఇదో 300 వాట్స్ జనరేట్ చేసింది అనుకోండి మీ యొక్క పవర్ అనేది ఎంత కన్జ్యూమ్ అవుతుంది 200 మాత్రమే కన్జ్యూమ్ అవుతుంది సో ఇప్పుడు మీరు కేటగిరీ బీకి వస్తారు యూనిట్ ఛార్జెస్ మారుతాయి ఎలా యూజ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సోలార్ ప్యానెల్స్ అనేవి కంప్లీట్గా టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఒకటి మోనోక్రిస్టలైన్ ఇంకోటి పాలీక్రిస్టలైన్ మోనోక్రిస్టలైన్ అనేది మీకు బ్లాక్ కలర్లో ఉంటుంది పాలీక్రిస్టలైన్ అనేది మీకు బ్లూ కలర్లో ఉంటుంది సో ఈ పాలీక్రిస్టలైన్ అనేవి పెద్ద పెద్ద ప్యానెల్స్ ఉంటాయన్నమాట సో ఈ ప్యానెల్స్ మనకి ఎక్కువగా సత్రాల్లోని నెక్స్ట్ హోటల్స్లోని పెద్ద పెద్ద వాటిల్లో ఎక్కువగా వాడతారు ఈ పాలీక్రిస్టలైన్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం తక్కువ ప్రైస్తో వస్తాయి కాబట్టి వాళ్ళు వాడతారు అందుకని చాలా పెద్ద సైజ్ ఉంటాయి చూడండి ఓకే ఇప్పుడు మోనోక్రిస్టలైన్ ఇది మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది ఇవి చాలా హై ఎఫిషియన్స్ చాలా ఎక్కువ పవర్ని జనరేట్ చేస్తే పాలీక్రిస్టలైన్తో కంపేర్ చేస్తే సో ఏ రకంగా చూసినా సరే మోనోక్రిస్టలైన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి మోనోక్రిస్టలైన్ ప్యానెల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకే మరి ఎన్ని వాట్స్ అంటే మన హోమ్ పర్పస్కి అయితే మాత్రం ఒక రెండు ఫ్యాన్లు ఒక నాలుగు లైట్లు అండ్ ఒక మిక్సీ ఒక రిఫ్రిజిరేటరు ఇలా అన్నీ ఒక మొబైల్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కంపేర్ చేసినట్టయితే ఒక 1 kW అనేది మనకు సరిపోతుంది ఏసీని పక్కకు తీసేస్తే ఇవన్నీ రన్ అవ్వాలి అంటే 1 kW కావాలి సో ఈ 1 kW మీరు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయాలి అనుకున్నట్టయితే మీకు దాదాపుగా 80,000 నుంచి 90,000 దాకా ఖర్చు అవుతుంది అండ్ అన్నిటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ మనకి లోమ్ సోలార్ ఎందుకన్నానంటే 25 ఇయర్స్ అనేది వీళ్ళు వారంటీ అయితే ఇస్తున్నారు సో ఆల్మోస్ట్ చాలా మంచి వారంటీ అనేది చెప్తాను వారంటీ పీరియడ్ అనేది చెప్తా సోలార్ ప్యానెల్స్కి చాలామంది సోలార్ ప్యానెల్స్ ఒక్కసారి రిపేర్ అయ్యి అంటే ఇంకా అంతే సంగతి కాబట్టి సోలార్ ప్యానెల్స్ మీద వీళ్ళు 25 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు రెండోది ఇది మన ఇండియన్ బ్రాండ్ ఇది ఓకే సో మోనోక్రిస్టలైన్ ఎంచుకున్నారు 1 kW ఎంచుకున్నారు ఇప్పుడు ఒకవేళ మీరు ఏసీ రన్ చేయాలనుకున్నారనుకోండి అప్పుడు మళ్ళీ మీరు 2 kW అయితే వెళ్ళాల్సి ఉంటుంది 1 kW అనేది ఏసీకి పవర్ సప్లై ఇస్తారు ఇంకో 1 kW మిగతా ఇంటి మొత్తానికి సప్లై ఇస్తారు ఇది ఎలా అనేది నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నాను నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది మనం వినేది ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ కొంతమంది ఆన్ గ్రిడ్ బెస్ట్ అంటారు కొంతమంది ఆఫ్ గ్రిడ్ బెస్ట్ అంటారు ప్రాక్టికల్గా ఏది ఎవరికి అడ్వాంటేజ్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆన్ గ్రిడ్ అంటే
మీకు డైరెక్ట్గా పవర్ సప్లైకి ఇచ్చేస్తారు. మీ మెయిన్ యూనిట్ ఉంది కదా అక్కడికి ఇచ్చేస్తారు. ఏది సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చే పవర్ జనరేషన్ అంతా కూడా డైరెక్ట్ మన మెయిన్కి వెళ్ళిపోద్ది. ఇది ఆన్ గ్రిడ్. ఆన్ గ్రిడ్ మీకు ఈజీగా గుర్తున్నాడని చెప్తున్నాను. సో మనకి ఫేసు న్యూట్రల్ ఇలా వస్తాయి. అండ్ మనం పైన నుంచి ఇంకో ఫేసు న్యూట్రల్ దించుతాం. దేనిది? సోలార్ ప్యానల్స్ది. డైరెక్ట్గా దేనికి ఇస్తున్నావు? కన్వర్ట్ చేసి మెయిన్ సప్లైకి ఇస్తున్నాం. సో ఇది ఎలా ఉంది? గ్రిడ్. సో దీన్ని మనం ఆన్ గ్రిడ్. సో దీని మీద ఇది ఉంది కాబట్టి ఆన్ గ్రిడ్. ఆఫ్ గ్రిడ్ అంటే దాంతో సంబంధం లేదు. డైరెక్ట్గా మనకి ఇన్వర్టర్ ఉంటుంది చూసారు కదా. సో అలా బ్యాటరీలో స్టోర్ అయిపోతుంది పవర్ అంతా కూడాను. సో ఇన్వర్టర్ మీద మొత్తం ఇల్లంతా కూడా రన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఆఫ్ గ్రిడ్. అయితే ఇక్కడ మనకి ఆన్ గ్రిడ్కి ఆఫ్ గ్రిడ్కి ఒకే ఒక మైనస్ పాయింట్ ఉంది. ఏంటో తెలుసా మీకు? ఆన్ గ్రిడ్కి మాత్రమే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఆఫ్ గ్రిడ్కి గవర్నమెంట్ అసలు సబ్సిడీ ఇవ్వదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీకు సబ్సిడీ కావాలి అంటే ఆన్ గ్రిడ్ పెట్టాలి. బట్ ఆన్ గ్రిడ్ అనేది మన ఇంటికి మాత్రం అసలు వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఆన్ గ్రిడ్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే కేవలం మీ పవర్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఆన్ గ్రిడ్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ అనేది పోయింది అనుకోండి మీ ఇంట్లో, మరి ఇంకా సోలార్ ప్యానల్స్ మీద ఏం రన్ అవ్వవు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ పవర్ సోర్స్తో ఇది కలిపి ఇది ఎక్కువగా పుష్ అయ్యి ఎప్పుడైతే దీని పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుందో అప్పుడు రెగ్యులర్గా మనం వాడే ఎలక్ట్రిసిటీ ఉంటుంది కదా అది పెరుగుతుంది అనమాట. సో ఫైనల్గా ఇవి రెండు ఒకేలా పనిచేసినప్పటికీ కూడా ఒకరు ఫెయిల్ అయితే ఇంకొకరు ఏమీ చేయలేరు. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ అనేది ఉంటేనే పైన సోలార్ పవర్ అనేది మనం ఇండ్లు మొత్తం వాడుకోవడానికి అవుతుంది. ఆన్ గ్రిడ్లో ఇది మేజర్గా నెగిటివ్ పాయింట్. సో పవర్ సప్లైస్లో ఎక్కువగా డిస్టర్బెన్సెస్ లేవు అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఆన్ గ్రిడ్లోకి వెళ్ళొచ్చు. బట్ నైట్ టైం పరిస్థితి ఏంటి? నైట్ టైం మళ్ళీ పవర్తోనే రన్ చేయాలి. మరి నైట్ టైం ఎక్కువ ఉంటామా డే టైంలో ఎక్కువ ఉంటామా మీరు ఆలోచించండి. నైట్ టైం ఎక్కువ ఫ్యాన్స్ కరెంట్స్ లైట్స్ వాడతామా లేదా డే టైంలో వాడతామా? సో ఇది మరి ఆన్ గ్రిడ్ బెస్ట్ అని ఎలా చెప్తున్నారు ఎవరైనా సరే? సో మనం ఎవరైనా సరే ఇంటికి చాలా పవర్ కన్జంప్షన్ తగ్గాలి, మా బిల్లు బాగా తగ్గాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా బ్యాటరీ పవర్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, ఆఫ్ గ్రిడ్నే వాడాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫ్ గ్రిడ్ ఎలా పనిచేస్తుంది అంటే డైరెక్ట్గా బ్యాటరీలోకి జనరేట్ చేసినంతా కూడా స్టోర్ అవుతుంది. అండ్ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే మిగిలిందో అదంతా కూడా మనకి నైట్ టైంకి స్టోరేజ్ అయ్యి ఒక 8 to 10 hours వరకు మీరు పెట్టుకునే బ్యాటరీ బట్టి 4 hours నుంచి 8 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఏసీకి డిఫరెంట్గా ఇవ్వాలి. అది కూడా మీకు డే టైంలో మాత్రమే ఏసీ రన్ అవుతుంది. మీకు ఏసీ కూడా కావాలి వర్క్ అవ్వాలి అంటే రెండే మెథడ్స్ ఉంటాయి. ఒకటి 1 kW అనేది ఆన్ గ్రిడ్ ఇచ్చుకోండి, 1 kW అనేది ఆఫ్ గ్రిడ్ ఇచ్చుకోండి. మీకు ఏసీ కూడా రన్ అయిపోవాలి అనుకున్నట్టయితే ఏసీకి మాత్రమే సెపరేట్గా ఒక కన్వర్టర్ అనేది యూస్ చేసి మీరు ఒకటి ఆఫ్ గ్రిడ్లో వాడుకొని ఒకటి ఆన్ గ్రిడ్లో వాడుకోండి. అప్పుడేమవుతుందంటే ఏసీకి ఒక 1 kW అయితే సరిపోతుంది. ఏసీస్ మళ్ళీ కేవలం ఇన్వర్టర్ ఏసీస్ ఉంటాయి. ఆ ఇన్వర్టర్ ఏసీ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఆ ఎయిర్ కండిషనర్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకుంటే మీకు ఏసీ కూడా రన్ అయిపోతుంది. ఉదయం అంతా కూడా మనకి సోలార్తో అయితే రన్ అవుతుంది. నైట్ టైం వచ్చేసి ఇక మీ పవర్తోనే మీ ఏసీ రన్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ నేను ఏం రికమెండ్ చేస్తాను అంటే ఎవరైతే హౌస్ పర్పస్ ఉందో వాళ్ళు ఆఫ్ గ్రిడ్కి వెళ్ళటమే చాలా బెస్ట్ అని చెప్తాను. ఖచ్చితంగా మీకు ఎవ్రీ మంత్ 2000 rupees బిల్లు వాచిపోతుంది అనుకుంటేనే మీరు ఆ పవర్ మీరు ఆ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయండి, తప్ప లేకపోతే ఇన్స్టాల్ చేయొద్దు. మీరు పెట్టిన పెట్టుబడి మీకు తిరిగి రావడానికి 5 సంవత్సరాలు టైం పడుతుంది. 5 సంవత్సరాలు అయిన తర్వాత మీకు మీ డబ్బులు అయితే మీకు రిటర్న్ వచ్చేస్తే ఆ తర్వాత అది ఎలా పనిచేసినా మనకి పర్వాలేదు. అయితే ఇక్కడ ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి మీరు బ్యాటరీ చేంజ్ చేయాల్సి ఉంటుంది. మరి దాన్ని కూడా ఇక్కడ కాస్ట్లో ఇంక్లూడ్ చేయాలి కదా. అందుకని ఆఫ్ గ్రిడ్ అనేది మానేసి ఆన్ గ్రిడ్ వేసుకోమంటారు. బట్ ఆన్ గ్రిడ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీకు మంచి బ్యాటరీని కానీ అమెరాన్ కానీ ఎక్సైడ్ కానీ లేకపోతే లూమియన్స్ కానీ వీటిని కానీ మీరు తీసుకున్నట్టయితే కొంచెం ఎక్కువగానే వస్తాయి. బట్ నేను ఎక్సైడ్ అయితే ప్రిఫర్ చేయను. లూమియన్స్ కానీ లేదంటే అమర్ రాజా బ్యాటరీస్ ఉంటాయి చూసారు కదా, సో అమెరాన్ బ్యాటరీస్ అవి మీరు వేసుకుంటే చాలా బాగుంటాయి. తప్ప ఎక్సైడ్ అయితే నేను అసలు ప్రిఫర్ చేయను. అండ్ ఇప్పుడు సబ్సిడీ ఏదైతే ఉందో అది మీకు ఓన్లీ ఆన్ గ్రిడ్కే వస్తుంది, ఆఫ్ గ్రిడ్కి రాదు. మీరు బ్యాటరీ పెట్టి డైరెక్ట్గా పవర్ సప్లై ఇన్వర్టర్ మీద ఎలా అయితే వాడుకుంటున్నారో అలా వాడుకున్నట్టయితే సబ్సిడీ అయితే రాదు. బట్ ఇది మనకి కొంచెం అడ్వాంటేజే. కానీ మీ దగ్గర అసలు పవర్ కట్స్ అనేవి ఉండవు అనుకునేటప్పుడు మీరు ఆన్ గ్రిడ్కి వెళ్ళండి. రెండోది, మాకు నైట్ టైము పర్వాలేదు, మేము ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చెయ్యము నైట్ టైం అనుకుంటే మీ ఇష్టం అది. బట్ నేనైతే ఆఫ్ గ్రిడ్నే ప్రిఫర్ చేస్తాను హౌస్ హోల్డింగ్ పర్పస్కి. మరి ఆన్ గ్రిడ్ ఎవరికో తెలుసా? షాపింగ్ కాంప్లెక్స్లకి, అంటే చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి చూడండి, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఉదయాన్నే లైట్లు ఆన్ చేసి ఉంచాల్సి ఉంటుంది, ఫ్యాన్స్ ఆన్ చేసి ఉంచాల్సి ఉంటుంది, ఎయిర్ కండిషనర్స్ ఆన్ చేసి ఉంచాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్ సెపరేట్గా పెట్టాలి అని అంటే విపరీతమైన డబ్బులు కట్టాలి. అప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవడానికి డబ్బులు కావాలి. అయితే వాళ్ళకి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే పోతుంది అనమాట. అంటే ఒక 8 lakhs ఎంత ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ షాప్ మొత్తం కూడా మనకి సోలార్ ప్యానల్స్ మీద నడిచిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అది ఖచ్చితంగా పవర్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు అన్ని బ్యాటరీస్ని వాళ్ళు 5 ఇయర్స్ తర్వాత 7 ఇయర్స్ తర్వాత మార్చాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. అదో మళ్ళీ 1 to 2 lakhs దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు బ్యాటరీ మీద రన్ చేయడానికి కుదరదు. సో వాళ్ళకి అది ఎఫిషియెంట్ కాదు, వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఎవరైతే షాప్స్ అవి రన్ చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఆన్ గ్రిడ్కి వెళ్ళిపోండి.
వాళ్ళకి అక్కడ సబ్సిడీ కూడా వస్తుంది కాబట్టి చాలా మంచి ప్రైసింగ్కి అయితే మనకి వస్తుంది. సబ్సిడీ అనేది మీకు 15-30% అయితే వస్తుంది. ఫ్రెండ్స్, లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు. అక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమేమి సెల్ చేస్తున్నారు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇన్వర్టర్స్, యూపీఎస్, స్విచ్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి. సోలార్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. మీకు ఏం కావాలి అనుకుంటే అదైతే షాప్ చేయొచ్చు. అయితే షాప్ చేసే ముందు మీరు ఏం చేయాలి అంటే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వెంటనే మీరు లాగిన్లోకి వెళ్ళండి. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి క్రియేట్ అనే అకౌంట్ని చూసారు కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి క్రియేట్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేయటమే. అయిపోయిన తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మై అకౌంట్లోకి వెళ్తే ఉంటాయి. అండ్ మనం తీసుకోవాలనుకున్న ప్రోడక్ట్స్ గురించి ఇక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసి అందులో ఒకటి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు మనం ఆఫ్ గ్రిడ్ కదా తీసుకుందాం అనుకుంటున్నా. సో ఆఫ్ గ్రిడ్ తీసుకోవాలి అనుకునేటప్పుడు ఇక్కడ బ్యాకప్, ఓకే, బ్యాటరీ బ్యాకప్ సిస్టమ్ అని చెప్పిస్తుంది చూడండి. అక్కడ 1 kW కి సంబంధించిన కంప్లీట్ బ్యాకప్ సిస్టమ్ అంతా ఉంది. ఓకే, సో ఏ బ్యాకప్ సిస్టమ్ ఇస్తారు, ఏ ఇన్వర్టర్ ఇస్తారు అంతా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ అసలు సోలార్ ప్యాన్ అది ఎంత జనరేట్ చేస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్ ప్రోడక్ట్ అంటే మనకి బాక్స్లో ఏమేమి వస్తాయంటే ఇన్వర్టర్ వస్తుంది, బ్యాటరీ వస్తుంది, సోలార్ ప్యానల్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి రన్నింగ్ లోడ్ అనమాట, అంటే ఎంత పవర్ జనరేట్ చేస్తే ఎన్ని తిరుగుతాయి ఒక్కసారిగా అనేది అక్కడ క్లియర్గా ఇస్తారు. బ్యాకప్ టైం ఎంత ఉంటుంది అంటే మీరు ఎన్ని ఒక్కసారి వాడితే ఎంత బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఇక్కడ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా చదువుకోండి. మీకు ఏమైనా అయితే అక్కడ చార్ట్ ఆప్షన్ చూసారు కదా, అక్కడ మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. యాడ్ కార్ట్ కార్ట్ కానీ, చెక్అవుట్ కానీ, వ్యూ కార్ట్ మీద కానీ వెళ్ళండి. సో చెక్అవుట్ అయితే నేను పెడుతున్నాను ఇప్పుడు. సో చెక్అవుట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సంటన్ అని చెప్పేసి ఒక కూపన్ కోడ్ ఉంటుంది. సో అది మీరు క్లిక్ చేసినట్టయితే 100 రూపీస్ అయితే తగ్గుతుంది. అబ్బో చాలా ఎక్కువ గురు. సో ఇలా మీకు షిప్పింగ్ రేట్స్ అనేవి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ షిప్పింగ్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీకు లాస్ట్లో షిప్పింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఎక్కువ ఉండకపోవచ్చు, మేబీ ఫ్రీ అయ్యి. సో చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యాటరీకి సంబంధించినవి ఏమైనా సరే, కాంపోనెంట్స్ పోయినా సరే మళ్ళీ మనం ఇక్కడ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్యాలిక్యులేటర్ అని చూసారు కదా, సో క్యాలిక్యులేటర్లోకి వెళ్ళండి. వీటి మీద కంప్లీట్గా వీడియో చేయమంటే చేస్తా, ఎలా సోలార్ ప్యానల్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది కూడా వీడియో చేయమంటే చేస్తా. సో సోలార్ క్యాలిక్యులేటర్ అంటే హోమ్లో సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఎంత, అండ్ పవర్ కన్జంప్షన్ ఇప్పుడు ఎంత ఉంటుంది, తర్వాత మనకి ఎంత వస్తుంది, మనకి ఎంత పవర్ సేవ్ అవుతుంది అంత క్లియర్గా వస్తుంది అనమాట. ఆ ఎస్టిమేషన్ ఎలా వేయాలి అనేది ఒక వీడియోలో అయితే చేస్తాను. నెక్స్ట్ లోడ్ మీకు ఎంతో తెలియదు, అలాంటప్పుడు ఇక్కడ క్లియర్గా మీరు టీవీ వాడుతున్న టీవీ ఎంత, ఫ్యాన్స్ ఎంత, మైక్రోవేవ్ ఎంత క్లియర్గా ఇక్కడ ఇస్తే మీకు ఎంత లోడ్ కావాలనేది కూడా క్లియర్గా ఏదైతే చేసి చూపిస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి మీద వీడియోస్ చేయమంటే ఇంకొక షార్ట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఆ వెబ్సైట్లో అడగండి, ఖచ్చితంగా వాళ్ళైతే మీకు అసెస్ చేస్తారు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, షేర్ చేస్తారని అనుకుంటున్నాను. దిస్ ఇస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.